హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ ద మల్టీ టాస్కర్. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వెల్కమ్ టు అవర్ ఛానల్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడు నేను అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు. ఇది మన డే 2 ఆఫ్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్. ఫస్ట్ డే మనం చెప్పిన 5 లేదా 6 టిప్స్ని ప్రతిరోజు 30 రోజులు కంపల్సరీగా చేస్తూ ఉండాలి. దాని తర్వాత సెకండ్ డే మనం ఏం చేయాలి అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. సెకండ్ డే మనం చేసేది హాట్ ఆయిల్ మసాజ్. నా జుట్టు పెరగాలి అనే ఒక ఉద్దేశంతో కానీ ఈ మసాజ్ అనేది మనం రిలాక్స్డ్గా కూర్చొని చేసుకుంటే కంపల్సరీగా మీకు రిజల్ట్స్ అనేవి ఉంటుంది. ఈరోజు కానీ మీరు ఎవరైనా ఈ ఛాలెంజ్లో పాల్గొనాలి అనుకున్నా కానీ పర్వాలేదు, నిన్న అప్లోడ్ చేసిన వీడియో లేదా డే 1 ఛాలెంజ్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, పైన ఐ కార్డ్ కూడా వస్తుంది. హాట్ ఆయిల్ మసాజ్ బేసికల్లీ ఎందుకు చేస్తారు అంటే మన హెయిర్ గ్రోత్ని ఆపేసే లేదా రెస్ట్రిక్ట్ చేసే ఒక మెయిన్ రీజన్ డెడ్ సెల్స్. ఈ డెడ్ సెల్స్ అనేవి మన హెయిర్ నుంచి లేదా మన స్కాల్ప్ నుంచి రిమూవ్ కానీ మనం వాటిని తీసేయలేకపోతే మన హెయిర్ గ్రోత్ అనేది అక్కడితో ఆగిపోతుంది అన్నమాట, లేదా చాలా స్లోగా అనేది ఉంటుంది. అందుకని ఈ డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి ఒకే ఒక బెస్ట్ వే ఏంటి అంటే హాట్ ఆయిల్ మసాజ్ అండ్ మసాజ్, మనం చేసే మసాజ్. అది మనం హాట్ ఆయిల్ ద్వారా చేయడం వల్ల ఏంటి అంటే మన తలలో ఉన్న డాండ్రఫ్ లేదా కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమన్నా కానీ ఆ హాట్ ఆయిల్ వల్ల పోతాయి. ద బెస్ట్ ఆయిల్, మనం హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోవడానికి బెస్ట్ ఆయిల్ ఏది అని అడిగితే కొబ్బరి నూనె అని నేను చెప్తాను, ఎందుకంటే న్యాచురల్గా వచ్చే నూనె. కొబ్బరి నూనె కాకుండా ఇంకా ఏమేమి ఆయిల్స్ అనేవి మనము యూజ్ చేయొచ్చు? మీకు ఎక్కువగా జిడ్డు ఉండకూడదు అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత నువ్వుల నూనె చాలా మంచిది హెయిర్ గ్రోత్కి, అది కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వాల్యూమ్ లేదా మీ జుట్టు ఎంతలా ఉంటుందో దానిని బట్టి మీరు ఆయిల్ తీసుకొని స్లైట్గా వేడి చేయండి. వేడి చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నూనె అనేది బాగా కాగిపోయి పొగ రాకూడదు. పొగ రాకుండా జస్ట్ సన్నని మంట మీద కొంచెం సేపు వేడైతే సరిపోతుంది. అలా వేడైన ఆయిల్తో మనం హాట్ ఆయిల్ మసాజ్ చేయాలి. ఈ మసాజ్ చేసేటప్పుడు ఇంకొక 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సినవి. కూర్చొని మన జుట్టు ఎదగాలి అనే ఒక ఇష్టంతో, ఇప్పుడు మనం ఏ పని అయినా కానీ ఇష్టంతో చేస్తే సక్సెస్ అనేది అవుతుంది తప్పనిసరిగా. దానికోసం మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మన ప్రాసెస్ ఏంటంటే ఈ హాట్ ఆయిల్ నేను కొంచెం తీసుకున్నాను, మీకు సరిపడేంత తీసుకోండి. దాన్ని లైట్గా వేడి చేసి, ఎస్, వేడైన ఆయిల్ని ఇలా వేళ్ళు నూనె, నేను చెయ్యి మొత్తం రాసుకోవట్లేదు, ఫింగర్ టిప్స్ మాత్రమే, 5 వేళ్ళు, ఈ చేయి కూడా 5 వేలు పెట్టి స్టార్టింగ్ నుండి అంతవరకే వస్తుందండి మనం తీసుకున్న ఆయిల్ అంతే. చూసారా, మళ్ళీ నూనె అనేది లేదు చేతి. మళ్ళీ వేళ్ళు ముంచి ఎక్కడైతే ఆపేసామో అక్కడ మళ్ళీ అయిపోయింది. మళ్ళీ ముంచి ఈ హాట్ ఆయిల్తో ఎందుకు చేయాలి అంటే అది మన డెడ్ సెల్స్ని, డాండ్రఫ్ ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా తగ్గిస్తుంది అన్నమాట. సో అందుకని హాట్ ఆయిల్తో బాగుంటుంది మసాజ్, హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ చేస్తుంది. సో డే 2లో మనము హాట్ ఆయిల్ మసాజ్ అన్నమాట డైలీ చేసేదానికన్నా వ్యతిరేకంగా, లేదా వ్యతిరేకంగా కాదు సారీ, డిఫరెంట్గా చేసేది ఏంటంటే హాట్ ఆయిల్ మసాజ్. ఈ మసాజ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఒకసారి చేసేసిన తర్వాత 10 to 15 మినిట్స్ చేయండి, మీ టైంని బట్టి. మీకు ఎక్కువ టైం ఉంటే ఎక్కువ సెట్ చేసుకోండి, నష్టమేం లేదు. చేసిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చొని 100 సార్లు మన రెగ్యులర్ రొటీన్. కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేషన్ మనం వేళ్లపైన జుట్టుపైన పెడుతూ చెప్పండి. తిప్పేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, జుట్టు చిక్కులు పడకూడదు. జుట్టు చిక్కులు పడింది అంటే మీ జుట్టు చాలా ఊడిపోతుంది. బరబర రుద్దేయకుండా మన వేళ్ళు మాత్రమే జుట్టు లోపల కదలాలి. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే మీకు మసాజ్ చేయడానికి చాలా అదృష్టవంతులు, చేయించుకోండి, అప్పుడు ఇంకా మంచి ఎఫెక్ట్ వస్తుందన్నమాట. ఎస్, మసాజ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది చెప్తాను. మనం హాట్ ఆయిల్ మసాజ్ చేసేసి 100 టైమ్స్ మనం రిలాక్సింగ్ మసాజ్ కూడా చేసేసాము, రెగ్యులర్గా చేయాల్సింది. చేసిన తర్వాత మనం ఒక 1/2 లేదా 1/4 గంట తర్వాత షాంపూ చేసేయాలి. షాంపూ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, మనం నార్మల్గా అవైలబుల్గా ఉండే కెమికల్స్ యూజ్ చేసిన షాంపూ అయితే ఒక పెద్ద మగ్గుడు నీళ్లు తీసుకొని 1 టీ స్పూన్ షాంపూ మాత్రమే వేసి బాగా కలిపి షాంపూ నీళ్లు వేస్తూ ఇలా అనండి, హెయిర్ని కడగండి, జస్ట్ ఇలాగా జిడ్డు అనేది పోతుంది. ఇలా ఇలా రుద్దకండి జుట్టుని, జుట్టు పాడైపోతుంది. ఎస్, ఇలా తల మొత్తం ఆ వాటర్తో కడిగిన తర్వాత కింద కూడా
ఆ వాటర్ వేస్తూ ఇలా కడగండి, జస్ట్ ఇలా ఇలా నిమరండి జుట్టుని, సరిపోతుంది. మన జుట్టు ఉన్న జిడ్డు అంతా కూడా పోతుందన్నమాట, అది సరిపోతుంది. అండ్ హెర్బల్ షాంపూస్ కానీ వాడుతూ ఉంటే ఇంకా మంచిది, మీరు హెర్బల్ షాంపూ వాడండి. కుంకుడుకాయ వాడితే చాలా మంచిది, కుంకుడుకాయ వాడండి. కొన్ని న్యాచురల్ షాంపూస్ కూడా ఉన్నాయి, వాటి మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇయర్స్ ఇది అంటే మన డే టూ ఆఫ్ ఛాలెంజ్, హాట్ ఆయిల్ మసాజ్. హాట్ ఆయిల్ మసాజ్ ఎందుకు మంచిది అంటే మన తలలో ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. డెడ్ సెల్స్ రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా మన జుట్టు అనేది పెరుగుతుంది, మంచి రిలాక్సింగ్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి జుట్టు పెరుగుతుంది, డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. ఎస్, సో సెకండ్ డే ఆఫ్ ఛాలెంజ్లో కొత్తగా ఎవరైనా వస్తే వెల్కమ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. 2 వీడియోస్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా వీడియోస్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బై బై, మళ్ళీ కలుద్దాం డే 3 ఆఫ్ ఛాలెంజ్లో ఏం చేయాలి అనేది. సో స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. బై.